సక్తుమివతిత ఉనాపునందో యత్రధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాజాగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, చేసినటువంటి కొన్ని ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా గొప్పవిగా కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మనమంతా కూడా స్వాగతించాల్సినవిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటా నిర్ణయాలు అనంటే కనుక, మొన్ననే 28వ తేదీన ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక, బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అనే శీర్షికతో వచ్చినటువంటి వార్త అది. బలవంతపు మత మార్పిళ్లను అరికడతాము అని ఆయన ప్రకటించడం కానీ, మత మార్పిళ్లకు వ్యతిరేకంగా గళమెత్తడం కానీ, సహజంగా మనం భాజపాయేతర పార్టీలు ఏవైతే ఉంటాయో, భాజపా కాకుండా వేరే పార్టీల విషయంలో మనం ఏమాత్రము కూడా ఊహించలేము. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే ఎంతో కాలంగా ఆ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి అనుభవం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేశారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిళ్ళు అరికడతారు అని మనం ఆశించవచ్చు. భారతదేశంలోనే కేరళ తరువాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందిట క్రైస్తవ మత మార్పిడుల అంశంలో. అలాంటి ఆంధ్రప్రదేశ్ను మనం ఏ విధంగా రక్షించుకోవాలి, అలాంటి ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు ఆపడానికి ఎంత గట్టిగా కృషి చేయాలి, ఆ దిశగానే ఒక ముందడుగు పడింది అని మనం తప్పక భావించవచ్చు. ఈ విషయంలో తప్పక మనం చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సి ఉంటుంది. ఇక 2వ అంశం, అదే పత్రికలో అదే రోజు వచ్చినటువంటిది, హిందూ ఆలయాల్లో అన్య మతస్థులు పనిచేయకూడదు, ఉద్యోగులుగా ఉండరాదు అని కూడా ఆయన ప్రకటించారట. ఇది కూడా చాలా చాలా గొప్ప విషయం. ఇది మనమంతా కూడా ప్రశ్నించాల్సింది, అదేవిధంగా వీరి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది కూడాను. ఎందుకు అనంటే, హైందవేతరులు ఎవరైతే ఉంటారో, ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు ఏమాత్రము కూడా హిందూ దేవుళ్లను పూజించరు, గౌరవించరు, విశ్వసించరు. కానీ అలాంటి వాళ్ళంతా కూడా అదే దేవతలకు సంబంధించినటువంటి ఆలయాల్లో ఎందుకు ఉద్యోగం చేయాలి, ఆ దేవుడి సొమ్ముతో జీవితాన్ని ఎందుకు వాళ్ళు జీవించాలి, ఆ దేవుడి సొమ్ముతో వాళ్ళు ఎందుకు బ్రతకాలి. లేదండి, మేము వెంకటేశ్వర స్వామిని మేము గౌరవిస్తాము, పూజిస్తామని చెప్పాలి. మేము వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తాము, ఆయన ఎందు మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అని ప్రకటించి, వాళ్ళు ఆ మతస్థులైనప్పటికీ కూడా ఈ దేవుడి పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనబర్చిన ఎడల ఈ ఆలయాల్లో ఉద్యోగస్తులుగా కొనసాగవచ్చు. కానీ ఆచరించేది ఆ మతం, జీవించేది మాత్రం హిందూ ధర్మం ఆధారంగా హిందూ దేవుళ్లను ఆసరాగా చేసుకుని హిందూ దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో. ఇది మనం అంగీకరించకూడదు. చాలామంది చాలా కాలంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇతర మతస్థులు అంటే ఇతర మతాలను ఆచరిస్తూ ఇతర మతాల దేవుళ్లను పూజించుకుంటూ, కొంతమంది మన దేవుళ్లను తిడుతూ ఉంటారు కూడా, దూషిస్తూ ఉంటారు కూడా, సైతాన్లను కూడా అంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు వేరే దేవుళ్ళ ప్రసాదాలు కూడా తీసుకొని వాళ్ళు హిందూ దేవుళ్ళ యొక్క జీతాలు తీసుకుని ఏ విధంగా మీరు బ్రతుకుతారండి? ఇది అన్యాయమని మీకే అనిపించటం లేదా? మా ఇంట్లో ఏదైనా వ్రతమో పూజో చేసామనుకోండి, ఆ యొక్క ప్రసాదాన్ని మీకు ఇస్తే మీరు తీసుకోరు. కానీ ఈ దేవుడి యొక్క జీతాన్ని తీసుకుని ఈ దేవుడి హుండీలో ఈ దేవుడి కోసము అని హిందూ భక్తులు వేసినటువంటి డబ్బుతో వచ్చేటటువంటి జీతాన్ని తీసుకుని మాత్రం మేము చక్కగా మేము మా యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాము, మా యొక్క బ్రతుకును ముందుకు వెళ్ళదీస్తాము అని చెప్పుకోవడం మాత్రం మీ మతానికి కూడా మీరు మోసం చేసుకున్నట్టే అవుతుంది. అందువలన చంద్రబాబు నాయుడు గారు అన్నారు, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాలు చేయకూడదు అని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారు అని మనం తప్పక ఆశించవచ్చు. గత ప్రభుత్వాలు కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు చేసినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం ఎవ్వరూ కూడా ఉత్సాహం చూపించలేదు, ఇవేవీ కూడా ఆచరణలోకి రాలేదు అని చెప్పాలి. ఈ ప్రభుత్వమైనా చెప్పింది చెప్పినట్లుగా ఆచరిస్తుంది అని మనం ఆశించవచ్చు, ఆచరిస్తారు, అమల్లోకి తీసుకుని వస్తారు అని కూడా మనం ఆశించవచ్చు. ఈ 2 నిర్ణయాల తరువాత ఇంకా మంచి నిర్ణయాలుగా చెప్పుకోదగినవి ఏవి అనంటే కనుక,
అర్చకుల యొక్క జీతాలు అర్చకుల యొక్క జీతాలను 10,000 నుండి 15,000కు పెంచుతూ ఉన్నాము అని ప్రకటించారు. అంతేకాదు ఆలయాల్లో, ప్రభుత్వ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు అని ఇస్తూ ఉన్నటువంటి 5,000 రూపాయలను 10,000కు పెంచుతూ ఉన్నాము అని కూడా ప్రకటించడం జరిగింది. మన హిందూ సమాజంలో దారుణమైనటువంటి విషయం ఏమిటి అనంటే కనుక అర్చకుల యొక్క జీవితాలు, అర్చకుల యొక్క జీవితాలు ఏమాత్రము కూడా ఆశాజనకంగా లేవు. వీళ్ళ జీవితాలు చూసి భవిష్యత్ తరాలు అర్చకత్వం వైపు రావడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఆ విధంగా దేవాలయాల్లో అర్చకులకు చాలా చాలా కొరత ఉన్నది. అర్చకులు లేకపోతే ఆలయాలు లేవు. ఆలయాలు నిలవాలి అంటే అర్చకులు ఉండాలి. అర్చకులు నిలవాలి అంటే కనుక అర్చకులకు సరైనటువంటి జీతభత్యాలు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన యొక్క ఆలయాల్లో 90% ఆలయాల్లో జీతాలు సరిగ్గా లేవు. అందువల్ల అర్చకులకు పెళ్ళిళ్ళు అవటం లేదు. అర్చకులు సుఖంగా కూడా జీవించలేకపోతూ ఉన్నారు. కాస్తో కూస్తో ఈ యొక్క నిర్ణయం అర్చకుల యొక్క జీవితాల్లో వెలుగులు విరజిమ్మగలదేమో అని మనం కూడా ఆశించవచ్చు. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన, అది వాళ్ళు ఎన్నికలకు ముందు హామీగానే ఇచ్చారు, ఇప్పుడు గెలిచారు కాబట్టి అది అమలు చేస్తున్నాము అని కూడా చెబుతూ ఉన్నారు. ఏమిటి అనంటే వేదం చదువుకున్నటువంటి పండితులు ఉంటారంటే, వేద విద్యార్థులు, వేదం పూర్తి అయిపోయి ఉంటుంది, ఉద్యోగం ఏది కూడా ఉండి ఉండదు, అలాంటి వాళ్లకు భృతి కింద 3,000 రూపాయలు ఇస్తున్నాము అని అది కూడా ప్రకటించారు. ఎవరైతే వేదం చదువుకుని ఇప్పటివరకు మాకు ఉద్యోగం లేదండి అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఆ యొక్క 3,000 రూపాయలు పొందేటటువంటి ప్రయత్నం చేయండి. నేడు మనం చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధానాలు, కొత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పినవి చెప్పినట్లుగా అమలు చేయాలి, అమలు చేస్తారు అని ఆశిస్తూ ఉన్నాను, అమలు చేయాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క నిర్ణయాల పట్ల, పథకాల పట్ల మీ అభిప్రాయాలు కూడా మీరు తప్పక తెలియజేయండి. స్వస్తి.